ఈసారి దసరాకి మనకి ఇద్దరు సీనియర్ హీరోస్ అయితే పోటీ పడుతున్నారు. ఎందుకంటే అసలు యంగ్ హీరోస్ ఏ సినిమాలు కూడా మనకి దసరాకి రిలీజ్ అయితే లేవు. ఆ ఇద్దరు సీనియర్ హీరోస్ ఎవరంటే ఒకళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకళ్ళు కింగ్ నాగార్జున గారు. సో మనకి వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారన్నది పక్కన పెడితే ముందుగానే మెగాస్టార్ గారు నటించిన గాడ్ ఫాదర్ అయితే రిలీజ్ అయింది. మనకు అదే రోజు కింగ్ నాగార్జున గారు నటించిన ది గోస్ట్ మూవీ కూడా రిలీజ్ అయింది. సో దాని రివ్యూ ఏంటి, రేటింగ్ ఏంటి తెలుసుకునే ముందు ఎప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోతాం. ఇంతకుముందు నాగార్జున గారు నటించిన వైల్డ్ డాగ్ మూవీ చూసిన తర్వాత దానిలాగే ఉంటుందేమో అని చాలా అయితే భయపడ్డాను. ఎందుకంటే వైల్డ్ డాగ్ మూవీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. కానీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ క్లిప్స్ కానీ చూసిన తర్వాత లేదు, ఇది కొంచెం హిట్ అవుతుందని వైబ్ వచ్చింది. అదే వైబ్తో అయితే మీరు కూడా అయితే సినిమా థియేటర్కి వెళ్ళండి. సో మన స్టోరీలోకి వెళ్దాం. నాగార్జున గారి చెల్లెలకి మాఫియా తోటి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ వల్ల నాగార్జున గారి చెల్లెల్ని తన తల్లిని చంపేస్తామని అయితే చెప్పారు. సో దాని నుంచి నాగార్జున గారు ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు అన్నదే స్టోరీ. నిజానికి ఈ యొక్క స్టోరీలో ఇచ్చారు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇది ఒక థ్రిల్లర్ టైప్ మూవీ. థ్రిల్లర్ అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక హై ఉండాలి, ప్రతి అరగంటకు ఒక ట్విస్ట్ రివీజ్ చేస్తూ ఉండాలి. సో మరి ఎలా చేస్తారనైతే నేనైతే ఆలోచించాను, కానీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఈ మూవీ యొక్క ప్లస్ అని మాట్లాడుకుందాం. ముందుగానే నాగార్జున గారి యొక్క యాక్టింగ్ అనమాట, నిజం చెప్పాలంటే 100గా మూవీని అయితే నిలబెట్టారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ ఎంత చెప్పినా తక్కువ అని చెప్పుకోవాలి. ఆ విజువల్స్గా అసలు సినిమా చూసేయచ్చు అన్న ఫీల్ వచ్చింది. పెట్టిన ప్రతి బడ్జెట్ కూడా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక మూడోది వచ్చేసరికి బీజం అనమాట, థ్రిల్లర్కి ఏ టైప్లో ఉండాలో అదే టైప్లో ఉంది. చాలా మంచి ఇంట్రెస్ట్ కనిపించింది. ఇక మైనస్ వచ్చేసి హీరోయిన్ అనమాట. నిజంగానే థ్రిల్లర్ మూవీస్లోని హీరోయిన్ అంటే కొంచెం తక్కువ ఉంటే థ్రిల్లర్ సీన్స్ ఎక్కువ బాగుంటాయని అనిపిస్తుంది. కానీ వీళ్ళు రాంగ్ స్టెప్ తీసుకోరనుకున్నా కానీ వాళ్ళు అదే చేశారు. హీరోయిన్ సీన్స్ కొంచెం ఎక్కువ పెట్టారు, మనకి అయితే అనవసరం అనిపిస్తుంది. ఇంకా అలాగే సెకండ్ హాఫ్ అనమాట, ఇంటర్వెల్ బ్యాంక్ బాగానే పడిన తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తుంటే బాగును, మళ్ళీ కొన్ని ఇంట్రడక్షన్స్ ఇచ్చుకుంటూ కొంచెం స్లోగా అయితే స్టార్ట్ చేశారు. ఓవరాల్గా ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసానని ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్గా రేటింగ్ వచ్చేసరికి 3.5/5 అనమాట. మీరు గాడ్ ఫాదర్ లేదా గోస్ట్ ఈ రెండింటిలో ఏ మూవీకి వెళ్తారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, తెలియనట్టు మీ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై నౌ.